రాజ్యాంగం ద్వారా మనకు మన దేశానికి దిశా నిర్దేశాలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు అందరికీ ఆదర్శనీయమని గార్డ్స్ డైరెక్టర్ వరద నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక కంభాల చెరువు టాక్సీ స్టాండ్ ఆవరణలో అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం స్టాండ్ అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరద నాగేశ్వరరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు, ఆయన రచించిన రాజ్యాంగం గురించి వివరించారు. కంభాల చెరువు టాక్సీ స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, టాక్సీ స్టాండ్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ, కప్పల చిన్ని సోము, బర్ల సూర్యనారాయణ, పురుషోత్తం, ముచ్చుకర్ల ప్రసాద్, రమణ సత్యనారాయణ, బాలరాజు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమం. అంబేద్కర్ బతికి ఆయన భారతదేశానికి చేసిన సేవలు నిరుపమానం. భారతదేశంలో ప్రజలు ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, కులమతాలు లేకుండా సమానత్వంతో ఎలా మెలగాలి అనే విషయాలన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశానికి ఒక దిశానిర్దేశనం చేసేటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులమతాలు లేని సమాజం కావాలని, మతాలు లేని సమాజం కావాలని, ప్రజలందరూ సమానత్వం కలిగి ఉండాలని ముందుగానే ఆకాంక్షించి ఆయన పడిన శ్రమలు ఈనాటి ప్రజలు పడకూడదని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగంలో భారతదేశంలోని ప్రజలు ఏ రకంగా నివసించాలి, దీనికి ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రజలు ఏ రకంగా యజమానులుగా ఉండాలి, ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఇటువంటి సంకల్పంతో ఆయన ఓటు హక్కు అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి ఓటు హక్కుతోటే ఈ ప్రజాప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాలను చూడాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రజలు ఎక్కువ తక్కువలు ఉండకూడదు, ప్రజలందరూ కూడా సమానత్వంతో జీవించాలని ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం, భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని నినాదంతో ఆయన చేసినటువంటి రాజ్యాంగం ఈరోజు 66 సంవత్సరాలు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ మనం స్మరించుకోగలుగుతున్నామంటే అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మనకి అందించినటువంటి మహావ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలన్నింటికంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగం ఏదన్నా ఉందంటే అది భారతదేశ రాజ్యాంగం. ఆ భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజంగా ఆయన సేవల్ని మనం ఎన్ని సంవత్సరాలు మనం స్మరించుకున్నప్పటికీ ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని సేవలన్నింటినీ మనం కొనియాడదగిన అవసరం ఉంది. ఎక్కడైనా లోపాలు జరిగితే మనకి ఈ రాజ్యాంగాన్ని చూసుకుని మనం ఎక్కడైనా లోపాన్ని ప్రశ్నించేటువంటి హక్కుని రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. అటువంటి గొప్ప రాజ్యాంగ నిర్మాతని స్మరించుకోవడం అనేది చాలా సంతోషించదగిన పరిణామంగా నేను ఆయన నిరంతరం కూడా కొనియాడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు వరద నాగేశ్వరరావు. బాబా బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా ఈ టాక్సీ స్టాండ్ ఆవరణలో మరి ప్రముఖులు నాగేశ్వరరావు గారు, భారతి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి పూలమాలతో అంబేద్కర్ స్టాట్యూని మనం నివాళులర్పించాం. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇటువంటి అంబేద్కరు మహానుభావులు ఎంతోమంది త్యాగ ఫలితాలే ఈవేళ మనం ఈ రకంగా మనం జీవిస్తున్నామంటే. ఎందుకంటే ఆ మహనీయుడు ఇక్కడ కుల మత ఏమీ లేకుండా అన్ని కులాలు కూడా సమానంగా అందరూ కూడా హక్కు పొందాలనేటువంటి భావంతోనే ఆయన భారత రాజ్యాంగంలో చాలా చక్కగా రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఈ మహనీయుడు. అయితే ఈ మహనీయుడిని మేము అందరం కూడా కొనియాడి తెలుసుకుంటామని చాలా అద్భుతంగా భావిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరుగా తెలియకూడదు. నా పేరు ముచ్చుకర్ల సత్యనారాయణ, టాక్సీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతికి నివాళులర్పిస్తున్నాము. అలాగే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళకి ఎన్నో రకాల హక్కులని భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు కల్పించారు కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు చేసిన ఉపకారం, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళకి ఎంతో ప్రజలకు ఎంతో సేవని ఇది చేసి స్వేచ్ఛా జీవితాన్ని అందించి ఆయన త్యాగం ఎంతో త్యాగం చేశారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఆయనకి ప్రజలందరూ కూడా వర్ధంతికి కానీ జయంతికి కానీ ఆయనకి
ఘనంగా కార్యక్రమాలు చేసి ఆయన పేరు మీద ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగం గురించి ఆయన ఘనత గురించి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఆకలి విజయభారతి, గాడ్స్ ఫర్ ఆర్టీఐ నేషనల్ మహిళా కన్వీనర్.